హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మూవీలు నెటిక్స్ ఈ వీడియోలో మనం యాంట్ మ్యాన్ వాస్ క్వాంటమినియా మూవీ ఎన్ క్రేట్స్ ఇన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం ఆల్రెడీ మన ఛానల్లో మిడ్ క్రేట్స్ ఇన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పబ్లిష్ చేసాం అది కానీ మీరు మిస్ అయినట్టయితే డూ చెక్ అవుట్ ఈ మూవీలో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయమని ముందు వీడియోలో చెప్పాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ కామెంట్స్ అలా వచ్చాయి మీ క్వశ్చన్స్ అన్నిటి మీద ఖచ్చితంగా క్యూ అండ్ ఏ వీడియో చేస్తాం గైస్ మళ్ళీ చెప్తున్నా మీకు క్వాంటమేనియా మూవీ మీద క్వశ్చన్స్ అండ్ థాట్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీద కామెంట్స్ మీద కూడా క్యూ అండ్ ఏ వీడియో చేస్తాం ఇంకా ఫర్దర్గా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కిందన సబ్స్క్రైబ్ బటన్ ను పక్కనే ఉన్న వెల్లేకని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్ యాక్చువల్గా యాంట్ మ్యాన్ అవాస్ క్వాంటమేనియా మూవీలో ఎండ్ ని సీన్ని మ్యాన్ డైరెక్టర్ అయిన పీట్ అండ్ రీడ్ డైరెక్ట్ చేయలేదు లోకీ సీజన్ టూ నుండి ఒక ఫార్టీ సెకండ్ సీన్ని ఇక్కడ ప్లే చేశారు ఒక కాన్సర్ట్ ఆర్ ఇండోర్ ఆడిటోరియం స్టేజ్ మీద ఒక మెషినరీతో ఈ సీన్ ఓపెన్ అవుద్ది బట్ ఆ మెషిన్ ఆ పీరియడ్ పీరియడ్కి సంబంధించిన దానిలాగా ఉండదు అది నైన్టీన్ ట్వంటీస్ ఆర్ థర్టీస్ టైమ్లాగా ఉంది బట్ మెషిన్ మాత్రం ఫ్యూచరిస్టిక్గా ఉంది దాన్ని చూపిస్తూ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆర్ వస్తుంది సో ఆ మెషిన్ అనేది టైం ట్రావెల్ డివైస్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ క్రిష్ మూవీ లాగా ఫ్యూచర్ చూపించే డివైస్ అవ్వచ్చు మొత్తానికి ఆ డివైస్తో టైంకి ఏదో రిలేషన్ ఉంది కర్టెన్స్ ఓపెన్ అయ్యి ఒక పోస్టర్ కనిపిస్తుంది విక్టర్ టైమ్లీ అండ్ హిజ్ అస్టౌండింగ్ టెంపోరల్ మార్వెల్స్ అని అప్పుడే క్యాంగ్ వేరియంట్ అయినా విక్టర్ టైమ్లీ కనిపిస్తాడు ఈ క్యారెక్టర్కి ఒక ముస్టాచ్ ఉంటుంది టైమ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇట్ షేప్స్ ఆర్ లైఫ్స్ బట్ పర్హాప్స్ వీ కెన్ షేప్ ఇట్ టూ అని ఒక డైలాగ్ వేస్తాడు దాని అర్థం వరల్డ్ అంతా టైమ్ మీద రన్ అవుతుంది అదే మన లైఫ్స్ని డిసైడ్ చేసి మన లైఫ్స్ని కంట్రోల్ చేస్తుంది బహుశా మనం కూడా టైంని కంట్రోల్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట విక్టర్ టైమ్లీని చూపించి అదిగో అది తనే అని లోకి మోబియస్తో అన్నప్పుడు ఏదో భయపెట్టేసేలాగా ఉంటాడు టెరిఫయింగ్ గా అన్నావు మరి చూడడానికి అలా ఏం లేడే ఇతను అని మోబియస్ రిప్లై ఇచ్చినప్పుడు హీఈ్ టెరిఫైయింగ్ అని లోకీ చెప్తాడు అక్కడ ఉన్న జనం అంతా విక్టర్ టైమ్లీ డెమాన్స్ట్రేట్ చేస్తున్న ప్రెజెంటేషన్ని షాక్లో చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ టైంలో ఇంకా టెక్నాలజీ విక్టర్ టైమ్లీ చూపిస్తున్న టైం మెషిన్లో ఫైవ్ పర్సెంట్ కూడా లేదు సో అదంతా వాళ్ళకి మ్యాజిక్లా ఉంటుంది ఆడియన్స్ అందరూ ఆ డెమాన్స్ట్రేషన్ చూసి షాక్ అండ్ సర్ప్రైజ్లో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతకీ అసలు విక్టర్ టైమ్లీ అని క్యాంగ్ వేరియంట్ ఎవరు ఇది బేసిక్ క్వశ్చన్ కామిక్స్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే థర్టీ ఎయిత్ సెంచరీ నుండి క్యాంగ్ ట్వంటీ ఎయిత్ సెంచరీ అంటే ప్రెసెంట్కి వచ్చి అవెంజర్స్తో ఫైట్ చేసినప్పుడు ఓడిపోతాడు యాక్చువల్లీ అవెంజర్స్ని క్యాంగ్ అండర్ ఎస్టిమేట్ చేస్తాడనమాట అండ్ మోర్ అవర్ అంత ఫ్యూచరిస్టిక్ టెక్తో కూడా ఓడిపోయాడంటే ఆ పవర్ సరిపోదని చెప్పేసి తన టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పి క్రొనోపోలిస్ సిటీని బిల్డ్ చేసి అక్కడే తన ఆర్మీని పవర్ఫుల్ టెక్నాలజీని బిల్డ్ చేస్తూ ఉంటాడు ఈ క్రొనోపోలిస్ సిటీ అనేది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి సంబంధం లేకుండా అంటే టైంకి సంబంధం లేని ప్లేస్లో ఉంటుంది విక్టర్ టైమ్లీ మెయిన్ గోల్ ఏంటంటే అసలు ఆ సూపర్ హీరోసే పుట్టకూడదు సూపర్ హీరోసే లేనట్టు టైంని ఆ రియాలిటీని మార్చేద్దామని ఎయిటీన్ నాట్ వన్ ఇయర్కి టైం ట్రావెల్ చేసి వెళ్ళి తన రూపం మార్చుకుని ఆ కాలం వాళ్ళతో కలిసిపోతాడు అలాగా ఎయిటీన్త్ సెంచురీలో విక్టర్ టైమ్లీ అనే పేరుతో విస్కాన్సిన్ అనే ఊర్లో ఉంటూ ఆ ఊరికి మేయర్ అవుతాడు అప్పటి నుండి విస్కాన్సిన్కి టైమ్లీ విస్కాన్సిన్ అని పేరు వస్తుంది విక్టర్ దగ్గర ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ వల్ల తను ఏజ్ పెరగడు ఏజ్ పెరగకపోతే అక్కడ జనం అందరికీ డౌట్ వస్తుందని చెప్పి తినలానే ఉన్న ఆండ్రోహ్యూమనాయిడ్ రోబోట్స్ని బిల్డ్ చేసి విక్టర్ ఊర్లో లేనప్పుడు ఆ డమ్మీ రోబోట్స్ని పెట్టడం లాంటివి చేస్తాడు విక్టర్ కూడా అందరిలాంటి వాడే అని నమ్మించడానికి ఆ రోబోట్స్కి ఏజ్ అయ్యేలాగా డిజైన్ చేస్తాడు ఇటర్నల్స్ మూవీలో కింగ్ క్యారెక్టర్ ఎలా అయితే తనే ఫాదర్ లాగా కొడుకులాగా గ్రాండ్ సన్ లాగా యాక్ట్ చేసేవాడు విక్టర్ కూడా అలానే చేసేవాడు తన రూమ్లో ఉన్న సీక్రెట్ డోర్ ద్వారా క్రోనోపోలిస్ సిటీకి వెళ్ళడం క్యాంగ్ లాగా అక్కడ వర్క్స్ చూసుకుని రావడం తిరిగి విస్కాన్సిన్కి వచ్చి విక్టర్ లాగా ఉండడం చేసేవాడు అలా మేయర్గా ఇండస్ట్రియలిస్ట్గా బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెంటర్ గా పేరు తెచ్చుకుంటాడు నైన్టీన్ ట్వంటీ నైన్ ఇయర్లో ఫినిస్ హార్టన్ అని సైంటిస్ట్ ఒక పని మీద విస్కాన్సిన్ సిటీకి వచ్చి అక్కడే సెటిల్ అవుతాడు అప్పటికి విస్కాన్సన్ సిటీకి విక్టర్ టైమ్లీ జూనియర్ మేయర్గా ఉంటాడు అంటే అక్కడ ప్రజల దృష్టిలో విక్టర్ టైమ్లీ కొడుకైనా విక్టర్ టైమ్లీ జూనియర్ మేయర్ బట్ మనకి తెలుసు వాళ్ళిద్దరూ ఒకరే అని విక్టర్ టైమ్లీ జూనియర్ దగ్గరున్న అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజీ అండ్ ఇన్వెన్షన్స్ని చూసి ఫినిస్ హార్టన్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు చాలా ఇయర్స్ వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారు హార్టన్ కూడా చాలా ఇన్వెన్షన్స్ని చేస్తాడు దాంట్లో చెప్పుకోవాల్సినవి జిమ్ అండ్ హ్యూమన్ టార్చ్ సోలార్ సాలార్జమ్ హెల్ప్తో సన్ నుండి పవర్ని అబ్జార్బ్ చేసుకుని హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు హ్యూమన్ టార్చ్ అంటే మళ్ళీ మీరు ఫెంటాస్టిక్ ఫోర్లో క్యారెక్టర్ అనుకుంటారేమో కాదు ఇది ఒక ఆండ్రాయిడ్ హ్యూమన్ టార్చ్ విక్టర్ టైమ్లీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ రోబోట్స్ మీద రీసెర్చ్ చేసి ఒక సూపర్ పవర్ ఉన్న రోబోట్ని తయారు చేస్తాడు హార్టన్ చెప్పాలంటే అల్ట్రాన్కి కానీ విజన్కి కానీ ఫైర్ పవర్ ఉంటే ఎలా ఉంటుంది అలా అనమాట కెప్టెన్ అమెరికా వన్ మూవీలో నైన్టీన్ ఫార్టీ వన్ ఇయర్లో స్టార్క్ ఎక్స్పో మ్యూజియం సీన్లో హ్యూమన్ టార్చ్ని డిస్ప్లేలో చూడొచ్చు సో అన్ని డీటెయిల్స్ తిరిగి జాయినింగ్ డాట్స్ లాగా కనెక్ట్ అవుతున్నాయి ఫ్యూచర్లో సూపర్ హీరోస్ వల్ల ప్రాబ్లమ్ అని చెప్పి సూపర్ హీరోస్ లేకుండా టైమ్ లైన్ని మాడిఫై చేద్దామని పాస్ట్కి వెళ్ళిన క్యాంగే ఫస్ట్ సూపర్ హీరో క్రియేట్ అవ్వడానికి కారణం అయ్యాడని అర్థమవుతుంది ఇదంతా ఏదో పారడాక్స్ లాగా చుట్టూ తిరిగి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది అంటే ఫేజ్ వన్ నుండి ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా ఆల్రెడీ క్యాంగ్ పాస్ట్లో చేసిన చేంజెస్ వల్ల ఏర్పడిందా అని ఒక క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది అన్నిటికన్నా ఫ్యూజ్లో ఎగిరిపోయే మ్యాటర్ ఏంటంటే లోకీ సీజన్ వన్ ఎండింగ్కి విక్టర్ టైమ్లీ గురించి ఆల్రెడీ హు రిమైన్స్ మాట్లాడాడు పేరు రేస్ చేయలేదు కానీ తన దగ్గరున్న సాలిడ్ హోలోగ్రఫిక్ ప్రొజెక్షన్స్ని చూపిస్తూ మాట్లాడినప్పుడు వన్ ఆఫ్ ద క్యాంగ్ వేరియంట్ ఒక సైంటిస్ట్ మల్టీవర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసి మిగతా వేరియంట్స్ని కలిశాడు అలాగా మల్టీవర్సల్ వార్ అనేది స్టార్ట్ అయిందని చెప్తాడు కదా ఆ సీన్లో సైంటిస్ట్గా ఫస్ట్ చూపించే క్యాంగ్ ఫిజికల్ అపిరియన్స్ విక్టర్ టైమ్లీలానే ఉంటుంది నా ప్రెడిక్షన్ ఏంటంటే హీ హూ రిమైన్స్ చెప్పిన ఆధారాలని బేస్ చేసుకుని మల్టీవర్స్ టాపిక్ని స్టడీ చేసిన ఆ ఫస్ట్ సైంటిస్ట్ అయిన క్యాంగ్ వేరియంట్ ఎవరైనా వెతుక్కుంటూ వెళ్ళినా మోబియస్ అండ్ లోకీకి విక్టర్ టైమ్లీ కనిపించి ఉంటాడు అందరికీ ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే లోకీ సీజన్ వన్ ఎండింగ్కి హీహూ రిమైన్స్ చనిపోవడంతో టీవీఏలో ఏవో సం మేజర్ చేంజెస్ జరిగినాయి త్రీ టైమ్ కీపర్ స్టాట్యూ ప్లేస్లో క్యాంగ్ స్టాట్యూ ఉంది మోబియస్ అండ్ హంటర్ బి ఫిఫ్టీన్ నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు లోకిని మోబియస్ గుర్తుపట్టలేదు మరి క్రెడిట్ సీన్లో లోకి అండ్ మోబియస్ కలిసి వర్క్ చేస్తున్నారు ఏంటి అంటే మోబియస్కి అంతా గుర్తొచ్చేసిందా అని మీకు ఒక డౌట్ రావచ్చు నేను అనుకోవడం ఏంటంటే మోబియస్ అండ్ లోకి కలిసి వర్క్ చేసినంత మాత్రాన మోబియస్కి అంతా గుర్తొచ్చిందని కాదు లోకి పదే పదే ఏదో ప్రాబ్లం రాబోతుంది రాబోతుంది అని మోబియస్తో చెప్పేసరికి ఈ గాలేండ్రా బాబు అని లోకి చెప్పిన స్టోరీ అంతా విని ఫస్ట్లో ఈడవడో పిచ్చోడనుకుని ఉంటాడు తర్వాత మోబియస్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఏదో తేడాగా ఉందని రియలైజ్ అయ్యి మేబీ లోకీ చెప్పింది నిజమై ఉండొచ్చు అనుకుని లోకీతో కలిసి వర్క్ చేయడానికి ఒప్పుకుని ఉంటాడు దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎండ్ క్రెడిట్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ గైస్ హోప్ యూ గైస్ లైక్ డర్ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాటిని ఆన్సర్ చేస్తూ ఖచ్చితంగా క్యూ అండ్ఏ సిరీస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలోజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్